అటువంటి పరిస్థితుల్లో నేను నిలబడి ఒక్క నిమిషంకి ఆలోచించా నేను ఎలా అంటే బీజేపీ వరుసగా గెలిచిన సికింద్రాబాద్ లో అలాంటి సమస్యలు లేవా? ఏంటండి, బీజేపీ వరుసగా గెలుస్తుంది కదా సికింద్రాబాద్ లో, మీరు చెప్తున్న ఆటో వాళ్ళ సమస్యలు, మీరు చెప్తున్న డ్రైనేజీలో కలిసే తాగునీటి సమస్య, అది మీరు అక్కడ ఎవరినైతే నిలబెట్టారో వాళ్ళని పిలిచి, అంటే మీరు చెప్తున్నారు కదా ఓల్డ్ సిటీ అనేది ఒక దుర్గంధ పూరితమైన నగరం. సికింద్రాబాద్ లేదండి, నేను సికింద్రాబాద్ లో కూడా ఉండి వచ్చాను. సంతోష్ నగర్ లో కూడా ఉన్నారు కదా, సంతోష్ నగర్ వేరు, సంతోష్ నగర్ ఉండి వచ్చింది. ఈ రోజుకో చూస్తే 25 ఏళ్ల క్రితం అసలు అప్పుడు ఇంకా వీధులు చాలా పెద్దగా ఉన్నాయి, దాంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా భయంకరంగా అయిపోయింది. కానీ ఎంత సంతోష్ నగర్లో ఉన్నా మనం బార్కా సందులు అవి చంద్రాయణగుట్ట సందులు గొంతులు తిరగను కదా, నాకు అవసరం లేదు కదా, ఎంతవరకు పరిమితో అంతవరకే తిరుగుతాము, అంతవరకే తెలుసుకుంటాం. మీరు చెప్తున్నట్టుగా, మీరు చెప్తున్నట్టుగా ఆ ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేయాలనుకున్నా, మీరు చెప్తున్న ఈ సమస్యలని పరిష్కరించాలన్నా కూడా ఎన్ని వేల కోట్లు అవుతాయో తెలుసు కదా. ఎంపీగా మీరు అనుకున్నట్టుగా మీరు గెలిస్తే అంత డబ్బులు అన్ని పనులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా తెస్తారు? ఇప్పుడు ఓవర్ నైట్ వేలు వస్తాయా, లక్షలు వస్తాయా, కోట్లు వస్తాయా అనేది మీ ప్రశ్న. అసలు చేసే ఉద్దేశం అనేదే ఉంటే, బికాస్ ఇటలీ, ఇఫ్ యు గో టు ఇటలీ, మిలాన్ మొత్తము చాలా చిన్న వీధులు సందులు ఉంటాయి, విపరీతమైన చరిత్ర ఉంటుంది ఇటలీలో. అసలు అక్కడ అర్థం కూడా కాదు ఎలా వెళ్తారా అని మామూలుగా అనుకుంటే మనం. కానీ ఆ సన్న వీధులు గొంతులు కూడా అందంగా తయారు చేసి అక్కడ వాళ్ళకి అన్ని సరఫరాలు అందజేస్తూ దాన్ని ఇప్పటికీ టూరిజంలో హయ్యెస్ట్ లెవెల్లో చాలామంది ఇటలీకి వెళ్ళే పరిస్థితికి తీసుకొచ్చారు. సికింద్రాబాద్ గురించి ప్రధానమంత్రికి సంబంధం లేదన్నప్పుడు, ఇప్పుడు మిమ్మల్ని హైదరాబాద్లో గెలిపించిన, మీరు హైదరాబాద్లో మిమ్మల్ని గెలిపించిన సందులు గొంతులు అలాగే ఉంటాయి, సికింద్రాబాద్లో ఇంకొకరిని గెలిపించిన సందులు గొంతులు అలాగే ఉంటాయి కదా, ఎందుకు మిమ్మల్ని గెలిపించాలి మరి? మీరు సంబంధం లేదు ప్రధానమంత్రికి అని నేను అన్నాను అని మీరు డిసైడ్ అయిపోయి అనేశారు, కానీ నన్ను మొత్తం మాట్లాడనివ్వండి. నేను ప్రధానమంత్రి గారికి సంబంధం ఉందా సంబంధం లేదా గురించి నేను మాట్లాడలేదు. ఇవి ఏవైతే ఉన్నాయో ఈరోజు దాకా దీని మీద వాయిస్ రేజ్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నప్పుడు ఈరోజు దాకా వాయిస్ ఎందుకు రేజ్ చేయలేదు? సికింద్రాబాద్లో కూడా రేజ్ చేయలేదు మేడం కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో కూర్చోవట్లేదు కదండి ఆయన. అదే మేము అడిగేది, స్టేట్ గవర్నమెంట్ ఈ సందులు గొంతుల సమస్యలన్నీ పరిష్కరించేది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న పార్టీకి ఓట్లేస్తే రేపు రూపురేఖలు ఏమైనా మారుతాయో, మీకెందుకు వేయాలి సికింద్రాబాద్ లో, బీజేపీకి ఎందుకు వేయాలి హైదరాబాద్ లో? స్టేట్ గవర్నమెంట్ ఎవరు నిర్ణయించుకున్నారో వాళ్ళు నిర్ణయించుకున్నారు కదండి. పక్కా ఇండ్లు ప్రధానమంత్రి గారి కింద, పక్కా ఇండ్లు ప్రధానమంత్రి గారి కింద ఉన్నాయి, వాళ్ళకి భోజనాలు ప్రధానమంత్రి గారి కింద ఉన్నాయి, అన్న యోజన అని మొదలుపెట్టారు ఆయన. ఆడవాళ్లకు ఒక విధమైన వాళ్ళకి స్వావలంబన్ భారత్ కింద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మొదలుపెట్టారు ఆయన. ఈ రోడ్లు అనేది ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ అప్ దిస్ థింగ్ ఇన్ ద పార్లమెంట్ ఆల్సో రిక్వెస్టింగ్ దట్ వాట్ ఇట్ క్యాన్ బి డన్ టు దెమ్. అది లేకపోతే వీఆర్ గోయింగ్ టు పుట్ రిప్రజెంటేషన్స్ టు ది స్టేట్ గవర్నమెంట్ ఆస్కింగ్ దట్ వై ఇట్ ఈస్ దిస్ వే. ఇవి చేస్తూ దెర్ ఆర్ స్టిల్ అదర్ ప్రోగ్రామ్స్ దట్ క్యాన్ బి డన్ వాళ్ళ కోసము. ఒక పక్క ఇండ్లు కానీ, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేది కానీ, వక్బోర్డ్ నుంచి సెంట్రల్ ఫండ్స్ కానీ మిగతా అవన్నీ చేసుకుంటూ ఉంటూ దీని మీద వీ గోయింగ్ టు రైజ్ వాయిస్, వీఆర్ గోయింగ్ టు రైజ్ వాయిస్. ఎస్ మేడం, మీకు ఓల్డ్ సిటీ చూస్తే కన్నీటి పర్యంతం అయింది, అక్కడ సమస్యలు చూస్తే కన్నీళ్ళు వచ్చాయని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పని కాదు అని అన్నట్టు చెప్తున్నారు, కేవలం రోడ్లు అనే చెప్తున్నారు. మోడీ గారు 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్రలో ధారావి, ముంబైలో ధారావి ప్రాంతంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో 100 కోట్లు ఖర్చు పెట్టి ధారావి ప్రాంతంలో చేశారు. అలాంటిది చేయొచ్చు కదా ఇక్కడ కూడా? ఒక కేవలం ఎంపీ ఉన్నంత మాత్రాన అక్కడ అభివృద్ధి చేయకూడదని ఏమైనా ఉందా? 350 crores ఇవ్వడం జరిగింది, కానీ అందులోంచి ఒక్క రూపాయి కూడా బయటికి రాకపోవడం. మాధవి లత ఎంపీగా గెలవడం కోసం ఇప్పుడు ఈ సమస్యలన్నీ చెప్తా ఉంది, తానే గుర్తించినట్టుగా మాట్లాడుతూ ఉంది. మాధవి లత ఎంపీగా పోటీ చేయాలనుకోకపోతే ఇవన్నీ మాట్లాడదు అంటే? మాధవి లత ఎంపీగా ఈరోజు టికెట్ వచ్చింది కాబట్టి ఈ ఫోరం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం అవసరం, మీరు పిలిస్తే నేను వచ్చాను, నేను తెచ్చుకునే అవసరం లేదు. బీజేపీ అనట్లా, ఎన్టీవీ ఫోరమే, ద ఫోరం ఇట్స్ సిట్టింగ్ హియర్. అక్కడ ఫస్ట్ వస్తే ఇక్కడికి వస్తారు నెక్స్ట్. ఫస్ట్ బీజేపీ ఫోరం గురించి మాట్లాడండి, నేను ఫినిష్ చేయని. ఫస్ట్ బీజేపీ ఫోరం లోకి వచ్చారు. మీరు ఇద్దరు ప్రశ్నలు నిర్ణయించుకోండి, లెట్స్ లెట్ మీ ఆన్సర్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఈరోజు మాధవీలతకు బీజేపీ వాళ్ళు టికెట్ ఇచ్చారు కాబట్టి
యు ఆర్ ఈవెన్ బాదరింగ్ టు క్వశ్చన్ మాధవీలత. ఇదే మాధవీలత 8 ఏళ్ళుగా వర్క్ చేస్తూ ఉన్నా కూడా ఈ మాధవీలత ఎవరెవ్వరికి తెలీదు. ఇదే మాధవీలత ధర్మబద్ధంగా పనిచేసినాడు కూడా ఆవిడ ఎక్కడ కరెక్టా రైటా రాంగా అని కూడా తెలుసుకునే పరిస్థితి ఎవ్వరికీ లేదు. మాధవీలత ఒక నేషనల్ ఫిగర్ అయ్యేందుకోసమే ఈరోజు హైదరాబాద్ని ఎంచుకుంది, అక్కడ బీజేపీ నుండి పోటీ చేస్తుంది. అలా మీరు అనడంలో నాకేం ఇబ్బంది ఏం లేదు, ఆశ్చర్యమూ లేదు. నేను అస్సలు కష్టపడను అనుకునేవాళ్ళని మనం ఎవ్వరము మార్చలేము. చేయాలనుకున్న వాళ్ళు అనుకునేవాళ్ళని పట్టించుకోరండి. నేనేం చేయాలనుకున్నాను, నేను అభివృద్ధి తీసుకురావాలో లేదో, 20 ఏళ్ళుగా నా స్వార్జితంలో నుంచే సేవ చేసిన దాన్ని రేపొద్దున మార్చాలనుకుంటానో మార్చనో ప్రజలకే తెలుసు. ఎవరి డబ్బులు తీసుకోలేదు, మా సొంత కష్టార్జితంలోనే ఎంతోమందికి సేవ చేసిన వాళ్ళం మేము. రేపొద్దున ఒక అవకాశం వచ్చి గెలిస్తే సేవ చేస్తాము అనే నమ్మకం నాకుంది, ప్రజలకుంది. మేడం మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోండి.